Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం నూడిల్స్ ని మన ఇండియన్ స్టైల్లో ఎలాంటి సాసులు అవసరం లేకుండా చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఫ్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 గుడ్లు వేయాలి. एग् वेस कलपकूद रे निषाल तरवा इला कलपाली एग् बाग फ्रई अर्वा प्लेट की तीस इपड़ अदे फैन 3 टी स्पून आई वेसी उल्लिपाय मुक्कल वेसी वेयించాలి. पच्चिमिरपकाय मुक्कल वेसी वेयించాలి. उल्लिपाय मुक्कल वेगिन तर्वात क्यारेट मुक्कल वेसी वेयించాలి. क्यारेट मुक्कल वेगिन तर्वात टमाटो मुक्कल वेसी वेयించాలి. करिवेपाकु वेसी कलपाली. इवन्नी बागा वेगिन तर्वात ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. నేను ఈపీ నూడిల్స్ 12 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి రెండు తీసుకున్నాను. మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, అది 100 ml వాటర్ పడుతుంది. దాంతో 3 గ్లాసుల నీరు పోయాలి, అంటే 300 ml వాటర్ ని పోయాలి. రెండు ప్యాకెట్స్ కి 300 ml వాటర్ పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. నూడిల్స్ ప్యాకెట్స్ లో ఉండే మసాలా పౌడర్ ని వేసి కలపాలి. నీరు మరిగిన తర్వాత నూడిల్స్ ని వేసి కలపాలి. ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా వేసి కలపాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. వాటర్ మొత్తం డ్రై అవ్వి నూడిల్స్ ఇలా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంతేనండి, చాలా సింపుల్ గా మన ఇండియన్ స్టైల్లో నూడిల్స్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.